ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే అనిత గారు మేడం ఉత్తరాంధ్రలో దాదాపు అనుకున్న సీట్లు వచ్చినాయి, సో దీని ఏ రకంగా ఉంది? ఇది మేము అనుకున్న సీట్లే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పదవ పనులు, జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అందులో ఉత్తరాంధ్ర ప్రజలు అనేసరికి చాలా తెలివిగల ప్రజలు, వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ ఆలోచించే ప్రజలు. సో కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పారద్రోలాలి అని ఒకే ఒక కాన్సెప్ట్తో ఉత్తరాంధ్ర అంతా కూడా ఏకమై ఈరోజు మేము అందరం కూడా గెలవడం జరిగింది, ప్రజలు గెలిపించడం జరిగింది. ప్రజలు కూడా ఎంత కసిగా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత ఏవగింపుగా ఉన్నారో చాలా క్లియర్గా అర్థమవుతుంది. వైనాట్ 175 అన్న వాళ్ళు కూడా ఈరోజు ఇంట్లో కూర్చునే పరిస్థితి ఈరోజు కనిపించింది. ఒక మంత్రి కూడా గెలవలే, అంటే ఈరోజు ప్రజల్లో వ్యతిరేకత ఎంతవరకు ఉందో జగన్మోహన్ రెడ్డి మీద అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఈరోజు మమ్మల్ని నమ్మి గెలిపించినందుకు ప్రత్యేకంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవడంతో పాటు మాకున్న బాధ్యతను కూడా మేము గుర్తిరిగి ఫ్యూచర్లో పనిచేస్తామని చెప్పి చెప్పారు. ప్రధానంగా మాజీ మంత్రి రోజా కానీ లేకపోతే నాని కానీ చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు, సో వాటికి ఎటువంటి ట్రీట్మెంట్? అసలు వాళ్ళ గురించి ఈ టైంలో మాట్లాడుకోకపోవడమే మంచిది, ఎందుకంటే కొంతమంది గురించి మాట్లాడుకుని మా మూడ్ చెడగొట్టుకునే పరిస్థితి కాదు, వాళ్ళకి సిగ్గుపడాలి. నిజంగా కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఓటమే వాళ్ళకి లాగి పెట్టి చెంపదెబ్బకుంటున్నట్టు. ఈ ఓటమి అంటే ఇదే కొడాలని మేము ఇలా పంపించేస్తాం అలా పంపించేస్తాం. పెద్ద మనిషి కౌంటింగ్ సెంటర్ నుంచి అతనే ఫస్ట్ వెళ్ళిపోయిన మనిషి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కుప్పంలో నేను ఇంటి ముందు కూర్చుని చెప్పులు తుడుస్తానన్న కొడాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పులు మనల్ని పంపించమంటాడో లేకపోతే ఆయన వచ్చి తీసుకెళ్తాడో ఆయన అనుకోవాలి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఓవరాల్గా వాటెవర్ ఇట్ మే బి, వాళ్ళు ఓటమి దాంట్లో ఉన్నారు, మేము గెలుపు ఆనందంలో మేము ఉన్నాం. డెఫినెట్గా ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేటరీని మేము కంపల్సరీ పూర్తి చేయాలి కాబట్టి మేము దాని మీద దృష్టి పెట్టాం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే పూర్తి స్థాయిలో 30 విమర్శలు, సద్విమర్శలు కాదు, ఎవరైతే కొడాలి నాని కానీ లేకపోతే వంశీ కానీ రోజా చేసిన వ్యాఖ్యల గురించి తాము ఆలోచించాల్సిన పని లేదు. నాని చంద్రబాబు గెలిస్తే చెప్పులు దుడుస్తానన్నాడు, ఊరులు పెట్టి పాడిపోతా అన్నారు, మరి చెప్పులు ఎప్పుడు దుడుస్తాడో చెప్పాలని చెప్పి కూడా ఎమ్మెల్యే వనిత, ఎమ్మెల్యే అనిత అంటున్నారు ఓటు స్టూడియో. For more videos like this, subscribe BigTV channel.